వైసీపీ పరిపాలనలో వెనుకబడిన వర్గాలు అణచివేతకు గురవుతున్నారని భారతీయ జనతా పార్టీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సంప్రదాయంగా వస్తున్న కార్పొరేషన్ వ్యవస్థలను నిర్వీర్యం చేయడం వల్ల బీసీల ఆర్థిక పరమైన ఎదుగుదలకు ఆటంకం ఏర్పడిందని నేతలు తెలిపారు. తక్షణమే బీసీ కార్పొరేషన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి బీసీలకు సామాజిక న్యాయం చేసేది వైసీపీ ప్రభుత్వమే. బీసీలకు వేల కోట్లు నిధులిస్తాను, బీసీ కమిషన్ చట్టబద్ధత కల్పిస్తాను, ఇప్పుడు ఇచ్చే సబ్సిడీలు కాకుండా ఇంకా పెంచుతానని చెప్పి మాయ మాటలు మోసపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. కానీ వచ్చిన తర్వాత 56 కులాలుగా కార్పొరేషన్లుగా విడగొట్టారు తప్ప ఈ రోజు వరకు 4 సంవత్సరాలు అయితున్నా కూడా ఇంతవరకు ఒక్క రూపాయి విడుదల చేయలేదు. ఆ యొక్క డైరెక్టర్లకు చైర్మన్లకు ఎటువంటి విధులు లేవు. విధులు లేకుండా కోరం లేని కేంద్ర ప్రభుత్వం 75 సంవత్సరాల కల నరేంద్ర మోదీ గారు బీసీ కమిషన్ చట్టబద్ధత కల్పిస్తే రాష్ట్రంలో బీసీ కమిషన్ చట్టబద్ధత లేదు. బీసీలకు వచ్చే సబ్సిడీ నిధులు ఆపేశారు. గతంలో 100,000 రూపాయలు తీసుకుంటే 50,000 సబ్సిడీతో లోన్లు వచ్చాయి, అవన్నీ తీసేశారు. ఇంత మోసం చేసి బీసీల హక్కుల కాల రాసిన జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. బీసీల ఓటుతో నేను ఓడిపోతామని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది. భారతీయ జనతా పార్టీ మాత్రమే సామాజిక న్యాయం చేస్తుంది. బీసీల రాజ్యాధికారం, బీసీ బిడ్డల సాధికారత సాధ్యమవుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది.